జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మహాశివరాత్రి పురస్కరించుకుని బియ్యపు గింజలలో శివుని విగ్రహాన్ని అలాగే పచ్చని పూల మొక్కలు రూపొందించాడు. ఇందుకోసం గుండు పిన్ను, బియ్యపు గింజ, నైలాన్, కలర్ పెన్సిల్ వాడినట్లు దయాకర్ తెలిపారు. ఇక ఈ అద్భుతమైన శివయ్య రూపాన్ని తయారు చేస్తున్నందుకు 18 గంటల సమయం పట్టింది. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్క శివుని యొక్క రూపాన్ని అంటే డిఫరెంట్ టైపుల్లో సూక్ష్మంగా తయారు చేస్తూ ఉంటాను. మరి ఈ శివరాత్రి సందర్భంగా గుండు పిన్నుపై బియ్యపు గింజకు రంధ్రం తయారు చేసి ఆ రంధ్రం లోపల ఆ భోలాశంకరుడు కూర్చొని ఒక చేత్తోని ఆశీర్వదిస్తున్నట్టు తయారు చేయడం అనేది. మరి దీన్ని నేను నైలాన్ అనే ప్లాస్టిక్, ఇతర పెన్సిల్ కలర్స్ వాడి అలాగే ఆ బియ్యప్రంధాన్ని చెక్కి తయారు చేశాను. దీనికి నాకు 18 గంటల సమయం పట్టింది. అలాగే గత సంవత్సరము గుండు పిన్నుపై మంచు పర్వతాలు, శివలింగము, అలాగే నాగంపాము ఆ రకంగా తయారు చేశాను. ఈ సంవత్సరం ఈ విధంగా మరి ప్రతి ఒక్కరికి ఆ భోలాశంకరుని కరుణా కటాక్షం ఉండాలని కోరుకుంటూ నేను గత కొన్ని సంవత్సరాలు